न्यूज नैन में चांदनी। పెండింగ్ అర్జీలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ తెలిపారు. పెండింగ్ అర్జీలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందనలో ఆయనతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత అర్జీలు స్వీకరించారు. జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని జర్నలిస్టులు శాసపు జోగినాయుడు, భీమారావు, కలియా రవి తదితరులు అందజేశారు. రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, గురుకులాలకు సంబంధించి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్, ఇరిగేషన్ తదితర శాఖల సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించి పెండింగ్ లో అర్జీలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సరఫరాలు, ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ, ఉద్యానవన శాఖ, విద్యాశాఖ తదితర శాఖల అర్జీలు ఉన్నట్లు చెప్పారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, పౌర సరఫరాలు, విద్య, పోలీస్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ తదితర శాఖలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని, ఆయా శాఖల అధికారులు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం రాజేశ్వరి, ఉప కలెక్టర్ జి జయదేవి, డిఆర్డీఏ పీడి విద్యాసాగర్ పాల్గొన్నారు. స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Please pursue this. These are Wednesday kala time ledu. We have resolved this by Tuesday evening. Wednesday tomorrow evening. By tomorrow evening, all these should be resolved. Till party Wednesday morning will be there. So officers also, not only revenue, but remaining officers also, civil supply is 9, energy 3, PRRD 2, and home department 1. Total 57 only. If you are given tomorrow evening, you have to resolve it. మా ఎన్టీ రిపోర్ట్ లో బిఆర్ఎస్ఎల్ ఇంకా పెండెన్సీ ఉంటే సెల్వార్ రోజు మీకు కూడా మీటింగ్ ఉంటుంది, నాకు కూడా మీటింగ్ ఉంటుంది. సో ఆ మీటింగ్ వద్దంటే మీరు రిజర్వ్ చేసేలాగా మీకు ఇంత స్థాయి కూడా చెప్పేసి రిజర్వ్ చేయించు. నైన్ ఏదైతే సివిల్ సప్లైస్ లో ఉన్నాయి, నైన్త్ లో శ్రీకాకుళం మండలం 3, కొత్తూరు మండలం 1, మిర్యాపట్టి 1, మందాపల్స 2, రణస్థలం 1, హెచ్ఎల్ 1. సో నైన్ సో టెక్నికల్ ఇష్యూస్ అయితే అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రందన ప్రదర్శన సభను జయప్రదం చేయండి అని అగ్రిగోల్డ్ బాధిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 6వ తేదీన విజయవాడలో ధర్నా చౌక్ వద్ద రాష్ట్ర అగ్రిగోల్డ్ బాధితుల కస్టమర్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు బహిరంగ సభ జరుగుతుందని, కావున బాధిత కస్టమర్స్ ఏజెంట్స్ అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని సంఘం రాష్ట అధ్యకుడు ఈవీ నాయుడు కోరారు. సోమవారం స్థానిక శ్రీ అభయాంజనేయ ఆలయ ఆవరణలో పాలకొండ నియోజకవర్గ ప్రధాన బాధ్యులతో సమావేశం నీలాపు శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు సంఘం చేసిన ఆందోళన ఉద్యమాల్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మద్దతిచ్చారు. ఆయన పాదయాత్ర సందర్భంగా అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చెల్లిస్తాను అని హామీ ఇచ్చి 3.5 సంవత్సరాలు అవుతున్నా పూర్తిగా నెరవేర్చలేదు. కనుక అగ్రిగోల్డ్ బాధితులందరిలో పెద్ద ఎత్తున అసంతృప్తి పెరుగుతుందని గుర్తు చేశారు. గతంలో మీరిచ్చిన హామీని అమలు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే అగ్రిగోల్డ్ బాధితుల ఆగ్రహానికి గత ప్రభుత్వానికి పట్టిన గతి మీరు మర్చిపోవద్దని గుర్తు చేశారు. అటాచ్మెంట్ చేసిన ఆస్తులపై అగ్రిగోల్డ్ యజమానులు పెత్తనం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక వ్యక్తికి ఒక బాండ్ అనే కోర్టు నిర్ణయాన్ని ప్రభుత్వమే సవరించాలి. ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు శ్రీగంధం పథకాలలో కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయించి తక్షణమే స్వాధీనపరచాలి. దశలవారి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షులు గెంబల శ్రీనివాసరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఇవ్వవలసిన బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బెహరా బంగారి మరియు ఓన రమేష్, ఎల్లు మహంతి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అగ్రికల్చర్ బాధితులకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో 3 నెలల్లో 20,000 రూపాయలలోపు వాళ్ళందరికీ చెల్లిస్తానని, అలాగే 6 నెలల్లో పూర్తిగా న్యాయం చేస్తానని బాధితులందరికీ ఇచ్చిన మాటని నిలబెట్టుకోమని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి
అగ్రిగోల్డ్ సంబంధించిన వేలాది కోట్ల ఆస్తులు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ మరి వాటిని వేలం వేసైనా లేదంటే ప్రభుత్వ అవసరానికి వినియోగించుకునైనా బాధితులందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. మరి నేటికి 3.5 సంవత్సరాల కాలం వస్తుంది, ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. మరి ఒక విషయాన్ని గుర్తు చేయడానికి ఈ ప్రభుత్వానికి తెలియపరచడానికి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి పాలకొండ డివిజన్లో ఉన్న సుమారు 50,000 మంది బాధితులు ఈరోజు ఈ ఎప్పుడు మా డబ్బులు వస్తాయని కళ్ళలో ఒత్తిలేసుకుని చూస్తున్న పరిస్థితి నేను అందరూ గమనించాలి. మరి ఏదైతే ఈ ఆక్రందన సభ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మరి అగ్రిగోల్డ్ బాధితుల పట్ల మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటను నిలబెట్టుకోకపోతే గత ప్రభుత్వం ఏదైతే పరిస్థితి చవిచూచుందో మరి మన ప్రభుత్వం కాబట్టి పరిస్థితి రాకుండా ఉండాలని మరి మంచి నిర్ణయం తీసుకొని రానున్న సంవత్సరం లోపే మా యొక్క బాధితులందరికీ దఫదఫాలుగా పూర్తి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతారని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆక్రమణ ప్రదర్శన సభను సెప్టెంబర్ 6వ తేదీన విజయవాడ జరుగుతున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి ఈరోజు పాల్పనలో అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఈవి నాయుడు గారు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, తో పాటు బంగారి శ్రీనివాసరావు తదితరులందరూ హాజరయ్యారు. ఈ ఆక్రమణ సభకి వేలాదిగా తల్లరావాలి. ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితులు చేసినట్టు అనేక ఆందోళనలో తన్నులోనో ధర్నాల్లోనో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం నుండి కూర్చున్నారు, హామీలు ఇచ్చారు. పాదయాత్రలో నేను ఉన్నాను, నేను వస్తాను, మీకు ఇస్తానని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి గత 3.5 సంవత్సరాలు అవుతున్నా లింగాలవలస హైస్కూల్లో ఘనంగా మాతృభాష దినోత్సవం. రాజం నియోజకవర్గం రేగిడి మండలం లింగాలవలస హైస్కూల్లో హెచ్ఎం బి పార్వతి పర్యవేక్షణలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రవికుమార్ ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవం వాడుక భాషా యోధుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా హైస్కూల్లో గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగు భాషపై ఉన్న గౌరవాన్ని అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడుక భాషా యోధుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు అని అన్నారు. వ్యవహారిక భాషా పితామహుడిగా వచన మరియు రచనకు మార్గనిర్దేశం చేసిన కర్త అని అన్నారు. జీవనోపాధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మరవకూడదని అన్నారు. ప్రపంచ భాషలన్నింటిలోనూ తెలుగు భాషకు ఒక విశిష్టమైన స్థానం ఉంది అని అన్నారు. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు గిడుగు రామ్మూర్తి పంతులు గారు పెద్దపీట వేశారని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన తాటిపాడు పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు ఎం జనార్దనరావు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని వ్యవహరించారని గుర్తు చేశారు. హెచ్ఎం బి పార్వతి మాట్లాడుతూ తెలుగు భాష దినదిన అభివృద్ధి చెందాలంటే సాహిత్యం అత్యుత్తమ స్థాయిలో రాణించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగు భాష యోధుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్క తెలుగు భాష ప్రేమికుడు నడుచుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు వేసిన తెలుగు తల్లి వేషధారణ, కవుల వేషధారణ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శంకర్రావు, త్రినాద, రవి, వాసు, తవిటరావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన జిల్లా అటవీ శాఖాధికారి జీజీ నరేంద్రన్. జీ శ్రీరామ్ మండలం బాదువా సమీపంలో 2 ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరికేసినట్లు సమాచారం అందిందని జిల్లా అటవీ శాఖాధికారి జీజీ నరేంద్రన్ తెలిపారు. ఎర్రచందనం అక్రమ నరికివేతపై ఆయన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాతువా సమీపంలో అక్రమంగా నరికివేయబడ్డ ఎర్రచందనం విషయమై తక్షణమే శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి జి జగదీశ్వరరావును ఆదేశించడం జరిగిందని ఆయన రణస్థలం కుప్పిలి ఉప అటవీ క్షేత్రాధికారులు ఆర్ అప్పలనాయుడు, ఎన్ శ్రీనివాసరావులతో బృందంగా కలిసి బాతువా గ్రామ సమీపంలో గల కాలువగట్టు పక్కన ఉన్న వరద సత్యనారాయణకు చెందిన సర్వే నెంబర్ 368కి చెందిన మామిడి తోటలో అక్రమంగా నరికివేయబడ్డ 2 ఎర్రచందనం చెట్లను గుర్తించడం జరిగిందని చెప్పారు. తదుపరి సమీప ప్రాంతంలో కూడా సిబ్బంది కూంబింగ్ నిర్వహించగా ఆ ప్రాంతంతో పాటు సుమారు 500 మీటర్ల దూరంలో కూనవెల్లి సూర్యనారాయణకు చెందిన సర్వే నెంబర్ 387కు చెందిన జీడీ మామిడి తోటల్లో బెరడు తొలగించిన 2 బుట్టలుగా పోగు చేయబడ్డ 91 ఎర్రచందనం దుంగలను గుర్తించడం జరిగిందని వివరించారు. ఎర్రచందనం మొక్కలను ఎవరైనా పెంచుకోవచ్చని, అయితే వాటిని నరికినప్పుడు అటవీ శాఖ అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు.
గొడవ లేదా డిపో పెట్టుకోవాలంటే దానికి ప్రత్యేకమైన లైసెన్స్ పొంది ఉండాలని, అలాగే నరికిన చెట్లను ఆ ప్రాంతం నుండి వేరే ప్రదేశానికి తరలించాలంటే అందుకు రవాణా అనుమతి కూడా తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ మూడు జరగనందున ఆంధ్రప్రదేశ్ అటవీ చట్టం మరియు ఆంధ్రప్రదేశ్ ఎర్రచందనం రూల్స్ మేరకు వారిపై కేసు నమోదు చేసి సదరు ఎర్రచందనం దుంగలను సిబ్బంది సహాయంతో జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించడం జరిగిందని ఆయన వివరించారు. ఈ ఎర్రచందనం ఘన పరిమాణం సుమారు 3,261.82 కేసులు ఉన్నట్లు నిర్ధారణ చేశామన్నారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని, అనుభవజ్ఞుల సలహా మేరకు దీనిలోని కొంత భాగాన్ని తిరుపతిలో గల సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ గొడౌన్ కు పంపుతామని అన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం అటవీ పరిధి అధికారి జగదీశ్వరరావు, రణస్థలం ఉప అటవీ క్షేత్రాధికారి ఆర్ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 28 అది మా ఫారెస్ట్ పరిధిలో కుప్పిలి బీచ్లో వస్తాయి. అక్కడ రెండు ఎర్రచందన చెట్లని ఎవరో నరికేశారు, పర్మిషన్ కాకుండా నరికేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మా ఎఫ్ఆర్ఓ జగదీష్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఆయన ఒక టీం తీసుకొని ఆ విలేజ్కి వెళ్ళారు. వెళ్ళి, అవును సార్, ఇక్కడ రెండు చెట్లని నరికేశారని చెప్పారు. ఇమీడియట్గా ఆ సరౌండింగ్ ఏరియాస్ అరౌండ్ 1 కిలోమీటర్ ఏరియా మొత్తం కోంబింగ్ చేయండి అని చెప్పారు. ఆ కోంబింగ్ చేసినప్పుడు అక్కడ ఇల్లీగల్ డంప్ ఆఫ్ రెడ్ శాండర్స్ చెట్లు దొరికినాయి. దాంట్లో వీ హ్యావ్ 91 నంబర్ ఆఫ్ రెడ్ శాండర్ లాగ్స్, టోటల్ ఆఫ్ 3,261.82 కిలోగ్రామ్స్. ఇప్పుడు రెడ్ శాండర్స్ రూల్స్ ప్రకారం ఎవరైనా రెడ్ శాండర్స్ పెంచొచ్చు పట్టాల్యాండ్లో, బట్ వాళ్ళు ఫెల్లింగ్ చేస్తున్నప్పుడు రెడ్ శాండర్ రూల్స్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత ఒక గుడౌన్ పెట్టాలి, డిపో పెట్టాలంటే కూడా దానికి సెపరేట్ లైసెన్స్ తీసుకోవాలి. దెన్ ఆ రెడ్ శాండర్ని నరికిన లొకేషన్ నుంచి వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ట్రాన్స్పోర్ట్ పర్మిట్ తీసుకోవాలి. ఈ మూడు ఇక్కడ జరగట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండర్స్ రూల్స్, రెడ్ శాండర్స్ అండ్ శాండల్వుడ్ రూల్స్ కింద కేసు ప్రెసెంట్గా బుక్ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ గోయింగ్. ఆ కేసులో ఆన్ ద స్పాట్ మొత్తం డీల్ చేసినది ఎఫ్ఆర్ఓ జగదీష్ గారు అండి. చెప్పండి. మెటీరియల్ చూడడానికి ప్రస్తుతానికి పట్టా మెటీరియల్ లాగా ఉంది, బట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కోసం దీని నుంచి ఒక శాంపుల్ టుడే ఇట్ విల్ బి సెంట్ టు సెంట్రల్ రెడ్ శాండర్స్ ఆర్ట్ గుడౌన్ తిరుపతి. వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వీ విల్ గెట్ ద వాల్యూస్. సో ఫారెస్ట్ అంటే ఒక డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. శ్రీరామ ఫెర్టిలైజర్స్ పై విజిలెన్స్ అధికారుల దాడులు, అక్రమ నిల్వలు ఉన్నట్లయితే కేసులు నమోదు చేయడం తప్పదని స్పష్టం చేసిన అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సకాలంలో రైతులకు అందాల్సిన ఎరువులు, పురుగుల మందులు తదితర వస్తువుల అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారని విజిలెన్స్ అధికారి సింహాచలం తెలిపారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని స్థానిక శ్రీరామ ఫెర్టిలైజర్ గోడౌన్స్ పై స్థానిక వ్యవసాయ అధికారుల సహకారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఎరువులు, నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అడిగి తెలుసుకోవడం కాకుండా రికార్డుల్లో ఏ విధంగా ఉన్నాయో పరిశీలించారు. తప్పనిసరిగా ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. ఈ దాడుల్లో భాగంగా 7,50,000 రూపాయల విలువ కలిగిన పురుగుల మందుల వివరాలు లేకపోవడంతో వాటి అమ్మకాలు నిలిపేస్తూ నోటీసులు జారీ చేశారు. ఈ దాడుల్లో భాగంగా నర్సంపేట వ్యవసాయ శాఖ అధికారి కె సునీత, స్థానిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది, మనుషులంతా అయిపోయింది, అక్కడ అది కూడా తవ్వదు. వినాయక చవితి ఉత్సవాలపై పెట్టిన ఆంక్షలను నిలిపివేయాలంటూ హెచ్ఎల్ల నియోజకవర్గంలోని ఎంఆర్ఓలకు వినతి పత్రం. రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ తరతరాలుగా ఆనవాయితీగా స్వేచ్ఛగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలకు రకరకాల కఠినతరమైన నిబంధనలు విధిస్తూ నిబంధనల పేరుతో వినాయక మండపాల నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేస్తూ వినాయక చవితి ఉత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వైసీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆదేశాలతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హెచ్ఎల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడుగుదిరి ఈశ్వరరావు పిలుపు మేరకు హెచ్ఎల్ల నియోజకవర్గం 4 మండలాల ఎంఆర్ఓలకు వినతి పత్రాలు సమర్పించారు.
ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు తెలిపిన ఉద్యానవన శాఖ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ జానకిరామ్. ఆంధ్రవలస నియోజకవర్గంలో బూర్జా మండలం పెద్దపేట గ్రామం ఉద్యానవన పంటలకు ఇక ముఖ్య కేంద్రం కానుంది. ఉద్యానవన పరిశోధన కేంద్రాలు ఇప్పటి వరకు 19 ఉండగా 20వ పరిశోధన కేంద్రంగా పెద్దపేట గ్రామంలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఖ్యాతిగాంచనుంది. స్థానిక శాసనసభ్యులు ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అలుపెరగని ప్రాతినిధ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో బూర్జ మండలం పెద్దపేట గ్రామంలో హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. గత మే నెలలో 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రఖ్యాతిగాంచిన ఉద్యానవన పరిశోధన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఇది కొనసాగనుంది. గ్రామంలో విత్తనాభివృద్ది సంస్థకు చెందిన 70 ఎకరాల భూమిని వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకిరామ్, రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులకు అధికారికంగా సోమవారం భూ బదలాయింపు జరిగింది. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో దోహదకారిగా నిలిచే ఉద్యానవన పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేగా సంస్థ ఏర్పాటును తన నియోజకవర్గానికి సాధించుకోవడంలో స్పీకర్ తమ్మినేని సీతారాం చొరవ ప్రశంసనీయమైనదని అన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొడవైన సముద్ర తీరం ఉందన్నారు. విశాలమైన మైదాన ప్రాంతం, గిరిజన ప్రాంతాల్లో ఉద్యానవన సాగు అధికంగా సాగుతుందన్నారు. ఇక్కడ రైతాంగానికి ఉద్యాన పంటలపై పూర్తి స్థాయిలో చైతన్యవంతం చేస్తే విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. వ్యవసాయ రంగం జిల్లాలో ప్రగతి బాటలో పయనిస్తుందన్నారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి ఈ కేంద్రం ఇతోధికంగా తోడ్పడుతుందన్నారు. త్వరలో రీసెర్చ్ స్టేషన్ కు సంబంధించిన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని అన్నారు. దీని ఏర్పాటు విషయంలో ఎప్పటికప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం తమను సంప్రదిస్తూనే ఉన్నారని అన్నారు. ఉన్నత స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు జరగడం ద్వారా పెద్దపేట గ్రామానికి పెద్ద పీట వేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జోనల్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ బీబీకే భార్గవ్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఎల్ లక్ష్మణనాయుడు, స్టేషన్ ఇన్ఛార్జ్ మరియు అసిస్టెంట్ డీన్ డాక్టర్ బి ప్రసన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిరంజీవులు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్బీబీ రావు, ఎంపీపీ ప్రతినిధి కర్నేని నాగేశ్వరరావు, డైరెక్టర్ మరియు మండల పార్టీ అధ్యక్షుడు కండపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు మనం ఎంత తొందరలో అయితే అంత తొందరగా కూడా మనము వీటిని ప్రారంభించాలని చెప్పినప్పుడు మన ఏడీ గారికి వెంటనే ఫోన్ చేయడం జరిగింది. ఆయన ఫైల్ కరెక్ట్ గా దగ్గర ఉందని చెప్పారు. సో మనకి ఈ 3-4 రోజులు కూడా మన ఫైల్ క్లియరెన్స్ అయ్యి ఈరోజు మన అగ్రికల్చర్ ఆఫీసర్ సీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ పెద్దపేట వారి నుంచి కూడా మన రిజిస్ట్రార్ గారు గత వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ డాక్యుమెంట్స్ కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెవెన్. సో త్వరలో కూడా గవర్నమెంట్ స్పీకర్ గారు సంప్రదించిన తర్వాత ఈ ఫౌండేషన్ స్టోన్ కూడా కార్యక్రమాన్ని కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు. సంతబొమ్మాళి మండలం సంతబొమ్మాళి పంచాయతీ సచివాలయం 2 శివరాంపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ కొనసాగిస్తున్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ అధికారులతో మాట్లాడుతూ పరిష్కరిస్తూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల పనితీరు గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంతబొమ్మాళి పంచాయతీ సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి, ఎంపీపీ మేరుగు రాజేశ్వరి, వైస్ ఎంపీపీ నక్క భీమారావు, పొందల తులసమ్మ, ఎంపీటీసీ సభ్యులు సింహ సోమేశ్, దోబ వేణు, జెడ్పీటీసీ సభ్యులు వసంతరెడ్డి, పీఎస్ఈఎస్ చైర్మన్ కిల్లి జగన్నాయకులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓ, హౌసింగ్ ఏఈ అధికారులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, వివిధ హోదాల్లో గల సీనియర్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జేఆర్పురం పంచాయతీలో విషాదం. ఓ మహిళను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి
హెచ్చన్న నియోజకవర్గంలోని రణస్థలం మండలం జయార్పురం పంచాయతీ దన్నానపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆ మహిళను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు జయార్పురం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జయార్పురం ఎస్ఐ రాజేష్ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో దర్యాప్తును ప్రారంభించారు. మృతి చెందిన వ్యక్తులు పొగిరి సీతమ్మ, దుమ్ము అమ్మోరుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇవండి ఈనాటి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.